చిన్న పిన్నిస్ దొంగతనం చేసినందుకు వీళ్ళ నాన్న అరెస్ట్ చేశాడండి. అయినా పిన్నిస్ దొంగతనం చేస్తే అరెస్ట్ చేస్తారా? అంటే ఆ పిన్నిస్ నాలుగు కాసుల మంగళసూత్రం ఉందనుకోండి, అది వేరే విషయం. చిన్న, టీవీ దగ్గర ఉన్న 50 రూపాయలు ఏం చేసినా? పాపం అమ్మా, ఒక ఆయన ఎండలు నిల్చొని అరుస్తాండి. ఇచ్చిన ఏమని అరుచుండు? ఐస్ క్రీమ్ అనుకుంటారు. చూడు ఏమైందే బుజ్జి, బయట నీళ్ళవాడి ఫోన్ లేం చూస్తున్నావు? పొద్దుగాల దండ మీద చీరలారేసిన అల్లకించో చీర కనిపిస్తలేదు. చీర కనిపించుకుంటే ఫోన్ ఎందుకు చూస్తున్నావు మరి? నువ్వే చెప్పినావు కదా గూగుల్ లో ఏ చూసినా దొరుకుతుంది అని, అందుకే ఆ చీర యాడున్నదో గూగుల్ లో చూస్తున్నా. ఊరు నుంచి అమ్మ నాన్న వస్తున్నారంట, మీరేమంటారు? 4 రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను, రావద్దని చెప్పు. హలో అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట, మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు. వస్తాదని చెప్పింది మీ అమ్మ నాన్న? కాదు, మీ అమ్మ నాన్న. హలో బుజ్జి, ఎక్కడున్నావు? ఆఫీస్ లో. అర్జెంట్ గా ఇంటికి రా బుజ్జి, నాకెవరో ఊకే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అని మెసేజ్ పెడుతున్నారు. ఫోన్ ఛార్జింగ్ లో పెట్టావా? ఆ పెట్టినా. అది బ్యూటిఫుల్ కాదే, బ్యాటరీ ఫుల్ అయిపోయాయి. ఆయన అసలు నీకు వంట వచ్చా? వంట నీ మొహం సంతకెళ్ళ 3 తరాలు కొండి పెట్టారు. నేను చెప్పానా ఇది పెద్ద మనిషి కాదు వంట మనిషి అని? ఆయన అసలు నీకు వంట వచ్చా? వంట నీ మొహం సంతకెళ్ళ 3 తరాలు కొండి పెట్టారు. నేను చెప్పానా ఇది పెద్ద మనిషి కాదు వంట మనిషి అని? ఏ స్కూల్ మీది? ఏ స్కూల్? ఏ క్లాస్ నువ్వు? మరి క్లాస్ అన్న గుర్తున్నా? సెకండ్ క్లాస్. అప్పుడు సెకండ్ క్లాస్? ఇప్పుడా? అప్పుడు. ఇప్పుడు ఎంత పట్టినావు మరి? మనుషులు చెడిపోయాక నరకానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు అంటారు కదా, ఊర్లో శ్మశానానికి తీసుకెళ్తారు.